వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో జయంతి ప్రకాశ శర్మ గారు రచించిన కథ పచ్చతోరణం. మొత్తానికి ప్రకాశం గారు, సుబ్బమ్మ జగ్గాపురం గ్రామం వదిలి విజయనగరంలో ఉన్న కొడుకు దగ్గరికి వచ్చేశారు. మీ ఒంట్లో శక్తున్నంత వరకు ఉన్నారు. మీక పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. నేనా ఉద్యోగం వదిలి రాలేను, నా మాట విని నా దగ్గరకు వచ్చేయండి అంటూ ప్రకాశం గారి అబ్బాయి రామేశం ఏడాదిగా పోరు పెట్టగా పెట్టగా చివరికి పరిస్థితుల వలన ఒప్పుకోక తప్పలేదు. ఆ మధ్య ప్రకాశం గారికి పక్షవాతం వచ్చి బాగానే తగ్గింది. తన పనులు తాను చేసుకుంటున్నారు, కానీ 80 ఏళ్ల వయస్సు ఆయనకి పూర్తిగా సహకరించటం లేదు. దానికి తోడు ఆ పల్లెటూళ్ళలో కనీసం నాటు వైద్యుడు కూడా లేడు. మళ్లీ ఒంటికేమైనా వస్తే ఇబ్బంది వస్తుంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ ఊరు వదలక తప్పలేదు. అయితే ఇదాయన భార్య సుబ్బమ్మకి సస్యేమిరా ఇష్టం లేదు. ఆ దిక్కుమాలిన పట్టణాల్లో శుచి శుభ్రత ఉండి చావదు. అక్కడ పని మనుషుల అంట్లు కూడా సరిగ్గా తోమరు. బట్టలు ఉతికేవాళ్ళు తెల్లగా బట్టలు ఉతకరు. పాలవాడు పాలలో నీళ్లు కలిపేస్తాడు. బబ్బబ్బబ్బా, ఇరుకు ఇళ్ళు, ఇరుకు మనుషులును. నా వల్ల కాదు బాబు, ఆహా అక్కడ నేనుండలేను అంటూ కొట్టిపారేసింది సుబ్బమ్మ. తనింట్లో సుబ్బమ్మ ఉదయం మడి తడి అంటూ వెనుక వాసలో ఉన్న వంటింటి గుమ్మం దాటొచ్చేది కాదు. పూజా పునస్కారాలు ముగించి కట్ల పొయ్యిలో వంట మొదలెట్టేది. ఇత్తడి గిన్నెలకి మట్టి పూసి వాటితో నలుగురికి సరిపోయే వంట వండేది. రెండు పూటలా 4 రకాల వంటకాలు ఉండవలసిందే. భార్యాభర్తలు తినగా మిగిలిన వాటిని పనివాళ్లకి పెట్టేది. ఇంట్లో 24 గంటలు ఇద్దరు పనివాళ్లుండేవారు. వాళ్లు ఆ పని ఈ పని చేస్తూ ముందు వసారా ఇంట్లోనే ఉండేవారు. మధ్యాహ్నం భోజనాలయ్యేటంత వరకు సుబ్బమ్మ మడి తడి అంటుందని వెనక వసారా ఇంట్లో అడుగు పెట్టేవారు కాదు. తమ భోజనాలయ్యాక వాళ్లకి కొసరి కొసరి వడ్డించేది సుబ్బమ్మ. పొద్దున్నెప్పుడో అంబలి తాగుంటారు, కడుపు నిండా తినండి, మొహమాట పడితే కడుపు ఎండిపోతుందర్రా అని అంటూ రోజు పనివాళ్లకి భోజనాలు స్వయంగా వడ్డించేది. అలా అని ప్రకాశం గారు జమీందారేమీ కాదు, భూస్వామి కాదు. వాళ్ల ఆస్తి అంతా కలిపితే 2 ఎకరాల పొలం, 2 వాసల మిద్దె ఇల్లు. మిద్దె మీద వెదురు బొంగులు వేసి వాటి మీద తాటికమ్మలు పొందిగ్గా కట్టేవారు. వానొచ్చినా వరదొచ్చినా ఒక్క చుక్క నీరు ఇంట్లో కారేది కాదు. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగానూ ఉండేది. తాటికమ్మలు 2 ఏళ్లకో ఓసారి మార్చేవారు. ఇంటి చూరికి వరికంకెలు గుత్తులుగా కట్టేవారు. వాటి మీద గింజలు తింటూ పిచ్చుకలు పగలల్లా సందడి చేసేవి. భోజనాలు తినే ముందు సుబ్బమ్మ ఓ పిడికెడు అన్నం ఆ వరండాలో పెట్టేది. ఆ అన్నం మెతుకులు తినడానికని కాకులొచ్చేవి. పెరట్లో చెట్ల నిండా పక్షి గూళ్లుండేవి. సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరే పక్షుల కిచకిచలతో ఇల్లంతా చుట్టాలొచ్చినట్టుగా ఉండేది. ఆ ఇంట్లో అలా రోజంతా సందడిగా ఉంటూ ఉండేది. వాటికి నువ్వు భోజనం పెడుతున్నావు, అవి 4 మెతుకులు తిని ఇల్లంతా రెట్టలు వేసి చెంచాలు గరిట్లు పట్టుకుపోతున్నాయి. అసలు వాటికి కృతజ్ఞత ఉండదు అంటూ ప్రకాశం గారు భార్యను దెప్పుతూ ఉండేవారు. సరే చెప్పొచ్చారు, మొన్న వంటింట్లోకి పాము వస్తే సమయానికి మీరు గాని ఆ రాములు గారు గాని ఇంట్లో లేకపోతే ఆ పక్షులే కదండి దాన్ని వెంటాడి బయటకు పంపేయి, అది చాలదు. అయినా మీరు దినస్తమానం చుట్ట నోట్లో పెట్టుకుని చాంద్రాయణాలకి పోతూ ఉంటే ఈ లంకలో నా కాపలా ఎవరుంటున్నారు అంటూ సుబ్బమ్మ చురకలంటించేది. ఆ ఇంటికి 1 ఫర్లాంగ్ దూరంలోనే 2 ఎకరాల పొలం ఉంది. దానికి చెరువు నీరు పుష్కలంగా సరిపోయేది. ఓ పంట వరి పండించి మిగతా కాలంలో అపరాలు పండించేవారు. ఇంటికి సరిపోయే పంట ఉంచుకుని మిగతాది పొలంలో పనిచేసే వాళ్ళకి ఇచ్చేసేవారు. ఇంట్లో ఆవులుండేవి, పాలు పెరుగులకు ఇబ్బంది ఉండేది కాదు. ప్రకాశం గారికి చుట్టకాలు చేయాలవాటు ఉండేది. దానికోసమని పొలం గట్ల మీద పొగాకు వేస్తే ఆ ఆకులు 7 పొడుగునా ఆయన చుట్టలకు సరిపోయేది. ఏది పంతులు గారు, ఓ చుట్ట ఇలా పడేయండి, మీ చేత్తో కట్టిన చుట్ట లంక పొగాకు చుట్ట కంటే 10 మజా ఇస్తుందండి అంటూ ఆ ఊళ్ళో వాళ్లు కూడా ఆయన దగ్గరకు వచ్చి చుట్టలు కాల్చి వెళ్లేవారు. పండక్కి పబ్బానికి ఊళ్ళో వాళ్లు ప్రకాశం గారికి సుబ్బమ్మకి చీరారవికల గుడ్డ, పంచల చాపు, కద్దర్లాల్చి తాంబూలాలతో పెట్టి ఆశీర్వచనాలు తీసుకునేవారు. ఆ బట్టలు 7 పొడుగు కట్టుకోవడానికి సరిపోయేవి. అలా అసలు వాళ్లకి నగదు అవసరం పడేది కాదు. రామేశం వచ్చినప్పుడు 5-10 ఖర్చులు కని చేతిలో పెడితే
ప్రకాశం గారికి ఆ డబ్బుతో ఏం చేయాలో తోచేది కాదు. ఆ డబ్బులు జేబులో బరువుగా అనిపించేవి ఆయనకి. దాన్ని జాగ్రత్తగా దాచి పని వాళ్ళకి వాళ్ళ అవసరాలకి ఇచ్చేవారు. పుట్టినప్పటి నుంచి అదే జీవితం, అందులోనే ఆనందాన్ని అనుభవించారు. అందుకే ఇప్పుడు ఆ వయస్సులో ఆ ఊరు ఆ జీవితాన్ని వదిలి తిరిగి కొత్త జీవితాన్ని మొదలెట్టాలంటే వారిద్దరికీ ఇష్టం ఉండేది కాదు. ప్రకాశం గారికి పిల్లలు లేకపోతే రామేశాన్ని ఉయ్యాల్లో ఉన్నప్పుడే దత్తత తీసుకున్నారు. ఆ ఊళ్ళో 5వ తరగతి వరకు చదివి 6వ తరగతి నుంచి పక్కనున్న గంట్యాడ అగ్రహారంలో చదివేవాడు. స్కూల్ ఫైనల్ పాస్ అయి తర్వాత భీమునిపట్నంలో టీచర్ ట్రైనింగ్ కి వెళ్లిపోయాడు. ట్రైనింగ్ అయిన వెంటనే విజయనగరం మహారాజా హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. జగ్గాపురంలో ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండేది. అంచేత ఆ ఊరు బదిలీ మీద రావడానికి రామేశానికి అవకాశం లేదు. పెళ్లైన తర్వాత కూడా విజయనగరంలోనే స్థిరపడిపోయాడు. సెలవు రోజుల్లో రామేశం తల్లిదండ్రుల్ని చూడ్డానికని ఆ ఊరు సైకిల్ మీద వెళ్ళొచ్చేవాడు. పిల్లలు పుట్టి వాళ్లకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళని ప్రతి పండక్కి పంపిస్తూ ఉండేవారు. పిల్లలకి సెలవులు ఇచ్చారంటే జగ్గాపురం నుండి ఎడ్లబండి వచ్చేది. దాంట్లో గడ్డి పరుపులు వేయించి దారిలో తినడానికి జంతికలు, చేగోడీలు, సున్నుండలు డబ్బాల్లో పెట్టి పంపేవారు. ఆ పిల్లలు దర్జాగా యువరాజుల్లా వచ్చేవారు. వాళ్లున్నాళ్ళు ఆ ఊళ్ళో సందడిగా ఉండేది. బుగతగారి మనవాళ్లు అంటూ ఊళ్ళో వాళ్ళు వాళ్ళని నిజంగానే యువరాజుల్లా చూసేవారు. పండగలను ఎలా చేసుకోవాలో మా అమ్మ దగ్గరుండి అన్ని చెప్పి చేయించేది. ఉదయం మా అమ్మ చద్దన్నం తినిపిస్తే అది అరిగే వరకు తాత తోట పని చేయించేవారు. మీ నాన్న ఈ ఇంట్లోకి అడుగు పెట్టక ముందు ఈ చెట్లే మా పిల్లలు, వాడు పెద్దవాడై ఉద్యోగం వచ్చి ఆ ఊరు వెళ్లిపోయిన తర్వాత కూడా ఈ చెట్లే మరి మా పిల్లలు. ఇప్పుడంటే మీరొచ్చారు, సెలవులు అవగానే మీరు వెళ్లిపోతారు, కానీ అప్పుడు ఇప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవి ఈ మొక్కలు, చెట్లేను, ఈ పక్షులును. సుబ్బమ్మ మాటల్ని కూడా కథలు వింటున్నట్టు పిల్లలు ఊకొడుతూ వినేవారు. తర్వాత ఏమైంది బామ్మా అంటూ అడిగేవారు. అవి కథలు కావర్రా, అవి మన జీవితాలు అంటూ నవ్వేది. అయితే మరి ఈ చెట్లు పిల్లల్లా చిన్నగా లేవుగా, పెద్దగా పెరిగిపోయాయిగా, మరవి పిల్లలెలా అవుతాయి బామ్మా అంటూ అమాయకంగా అడిగేవారు. అవి అంత పెద్దగా కనపడతాయి గాని వాటికి మీకు చేస్తున్నట్టే అన్ని పనులు మేమే చెయ్యాలర్రా. మొక్క మొదట్లో గొప్పులు తవ్వాలి, రోజు నీళ్లు పొయ్యాలి, ఎండిపోయిన కొమ్మల్ని కొట్టాలి, గెత్తం వేస్తూ ఉండాలి. అందుకే అవి మాకు పిల్లలుగానే ఉండిపోయాయి. సుబ్బమ్మకు అంతకంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తట్టేది కాదు. ఈ మొక్కలు చెట్ల ఉద్యోగం ఏమిటో తెలుసా పిల్లలు? మనల్ని కాపాడమేనర్రా. మనం పీల్చుకునే ప్రాణవాయువుని అవే అందిస్తాయి. పక్షులకు గూడులిస్తాయి, మనకేమో ఫలాలిస్తాయి. ఎండిపోయినా సరే అవి మనకి వంట చెరుకుగా ఉపయోగపడతాయి. మనవల చేత తోట పని చేయిస్తూ ప్రకాశం గారు ఇలాంటి కబుర్లు చెప్తూ ఉండేవారు. మధ్య మధ్యలో సుబ్బమ్మ పెరట్లోకొచ్చి తొంగి చూసేది. ఒరే పిల్లలు, ఆ మామిడి చెట్టు ఉంది చూశారు? మీ నాన్నని దత్తత తీసుకున్న రోజునేరా ఆ మామిడి టెంకని పాతాను. ఇప్పుడు పెరిగి పెద్దయి 10 ఏళ్ల వాళ్ళని ఏడాది పొడుగునా చూస్తుంది ఆ చెట్టు, తెలుసా? సుబ్బమ్మ మాటలు వాళ్ళకి అర్థమయ్యేవి కావు. అదేమిటి బామ్మ, చెట్టుకి కళ్ళుంటాయా అంటూ అమాయకంగా అడిగేవారు. హబ్బబ్బబ్బా, అదేనర్రా, కాయలు కాస్తాయా? వాటితో ఏడాదికి సరిపడా ఆవకాయి, మాగాయి ఇట్లా పచ్చళ్ళు పెట్టుకుంటావా? వాటిని రోజు తింటాం కదా, మరి అవి రోజు ఆదరువుగా మనల్ని చూస్తున్నట్టే కదర్రా. మా అమ్మ అలా పిల్లల సందేహాలని ఓపిగ్గా తీర్చేది. మరే మీ స్కూలు పుస్తకాల్లో అన్నీ ఉండవు గాని మనం పశుపక్ష్యాదులని చూసి చాలా నేర్చుకోవాలర్రోయ్. కాకిని చూసి శుభ్రత, పరులను పోషించుట, రహస్యంగా జీవించుట, ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. చిలక నుండి మంచిగా మాట్లాడడం, కొంగ నుండి ఓర్పు, పట్టుకునే ఒడుపు ఇలా నేర్చుకోవాలి. అన్నట్టు కుక్క నుండి విశ్వాసము, స్నేహము మనిషి నేర్చుకోవాలి రోయ్. ఇంకా చీమ, ఇదైతే చెప్పదు, చేయడమే తెలుసు దానికి. తేనెటీగ చూశారు, శ్రమజీవి,
చెట్లు, పక్షులు, జంతువులు మనకి ఎంత ఉపయోగపడతాయో కదూ అంటూ వాళ్ళని కూర్చోబెట్టి కబుర్లు చెప్పడం వాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంటూ ఉండేది. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత ఆ చెట్ల మధ్యన నులక మంచం వేసుకుని ఓ గంట అలా పడుకునేది సుబ్బమ్మ. అదిగో ఆ అరుగు మీద అష్టాచెమ్మా ఆడుకోండర్రా, ఎండ తగ్గిన తర్వాత ఆడుకోవడానికి బయటికి వెళ్దురుగాని అంటూ మనవళ్ళని ఆ సమయంలో బయటికి పంపేది కాదు. ఉగాది వస్తే ఒక్కరోజుకైనా కూడా మనవళ్ళని తీసుకొచ్చేవారు. ఏమిట్రా మీ స్కూల్ వాళ్ళు మరీను, మన తెలుగు వాళ్ల పండక్కి 4 రోజులు కూడా సెలవులు ఇవ్వకపోతే ఎలా అంటూ ఆ ఒక్కరోజుకే సుబ్బమ్మ చాలా హడావిడి చేసేసేది. ఉదయాన్నే వాళ్ళ ఒంటికి నూనె రాసి నలుగు పెట్టి కుంగుడుకాయల రసంతో తలంటి పోసేది. దగ్గరుండి పనివాళ్ల చేత మామిడి పిందెలు, వేపపువ్వు కోయించి కొత్త చింతపండు కలిపి ఉగాది పచ్చడి చేసి అందరికీ ఇచ్చేది. చేదుగా ఉంది మామ్మ, కొంచెం బెల్లం వేయచ్చు కదా అంటే, జీవితంలో కష్టాలు అర్థం అవ్వాలంటే ఆ మాత్రం చేదు తినాలిరా అబ్బీ. అసలు ఈ పండగ పచ్చడి అర్థం పరమార్థం అదేను. చెరుకు ముక్కుందిగా, అది నావలండి, చేదు కాస్త తగ్గుతుంది. మరే ఉగాది తెలుగు వాళ్ళందరూ చేసుకునే పండగర్రా అంటూ నవ్వుతూ వాళ్ళకి సమాధానం చెప్పేది. ఆ మాటలు వాళ్ళకి పెద్దగా అర్థమయ్యేవి కావు, కానీ ఓహో అంటూ మొహం చిట్లిస్తూ తినేసేవారు. బామ్మా మరి పక్షులు కూడా పండగ చేసుకుంటాయా అని కూడా అడిగేవారు. ఓ నిక్షేపంగాను, మనం పండక్కి కొత్త బట్టలు వేసుకుని ఎలా మురిసిపోతామో అవి కూడా కొత్త చిగుళ్ల పక్కన వాలి మురిసిపోతాయి. కోయిల గానం చేస్తూ పండగ చేసుకుంటుంది. అలాగే మామ మాటలు పూర్తి కాకుండానే ఓహో అర్థమైందిలే అంటూ ఆటల్లో మునిగిపోయేవారు. ఆ సందడి, ఆ జీవితాన్ని వదిలి రావాలంటే సుబ్బమ్మకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ పరిస్థితులకు రాజీ పడక తప్పలేదు. మరి అంతకుముందు విజయనగరంలో ఉన్న కొడుకింటికి 1-2 సార్లు వచ్చింది. అయ్యకోనేరు తూర్పుగట్టులో ఉన్న ఆ ఇంట్లో 4 వాటాలు వాళ్ళు అద్దెకుండేవారు. వీధి గుమ్మానికి 2 వైపులా అరుగులు. వీధి తలుపులు తీసుకుని లోపల అడుగు పెడితే ఇంటికి ముందే పెద్ద పెరడు, మధ్యలో ఇంట్లోకి వెళ్ళడానికి సన్నని సిమెంటు గచ్చు, ఆ దారికి ఇరువైపులా సంపెంగ, జాజిమల్లి, ఓ మామిడి చెట్టు, కొబ్బరి చెట్లు ఉండేవి. ఓ వారగా నుయ్యి, దాని వెనక 2 మరుగుదొడ్లు ఉండేవి. ఇంట్లో మగవాళ్ళు, పిల్లలు నూతి దగ్గరే స్నానం చేసేవారు. ఆ నూతి దగ్గర వాడిన నీళ్లన్నీ మొక్కల్లోకి వెళ్లేలా చిన్న చిన్న మట్టి కాలువలు ఉండేవి. ఇంటి వెనుక భాగంలో 2 స్నానాల గదులు ఉండేవి. అక్కడ గోలిన నిండా నీళ్లు నింపుకుని ఆడవాళ్లు వాడుకునేవారు. 4 వాటాల్లో 4 కుటుంబాల వాళ్ళు ఉండేవారు. వాళ్లంతా ఒకే కుటుంబంలా ఉండేవారు. వచ్చిన 2 రోజులకే సుబ్బమ్మకి ఇల్లు అలవాటైంది. ఉదయం మడికట్టుకుని తానే వంట చేసేది. మధ్యాహ్నం భోజనాల తర్వాత సుబ్బమ్మ నవారు మంచం మొక్కల మధ్యలో వేసుకుని ఓ కునుకు తీసేది. సాయంత్రాలు ఇరుగు పొరుగు వాళ్లు ఆ అరుగుల మీద చేరి పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పుకునేవారు. చీకటి పడగానే పిల్లలందరూ సుబ్బమ్మ చుట్టూ చేరి కథలు చెప్పమనేవారు. రాత్రి పలహారం చేసి వరండా మీద మంచాలు వేసుకుని అంతా పడుకునేవారు. అక్కడికొచ్చిన తర్వాత ప్రకాశం గారి ఆరోగ్యం కూడా కొంచెం మెరుగైందనే చెప్పాలి. రామేశ్వం అప్పుడప్పుడు తండ్రిని పెద్దాసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్కి చూపెట్టి మందులు కొని తెచ్చేవాడు. ఇప్పుడు ప్రకాశం గారు ఉదయము సాయంత్రము కూడా అయ్యకోనేరు 4 గట్లు ఓసారి తిరిగి వస్తున్నారు. మొత్తానికి సుబ్బమ్మకి కొంచెం మనసు స్థిమిత పడింది. ఆ రోజు ఉదయాన్నే మీ అత్తగారు మామగారు వచ్చేశారుటగా, ఏ రోజుకి ఆ రోజు వద్దామని అనుకుంటున్నాను తల్లి, ఇదిగో ఈ రోజుకి వీలైందమ్మా అంటూ హడావిడిగా మాటలు వినబడేసరికి సుబ్బమ్మ వంటింట్లోంచి వచ్చి ఓసారి తొంగి చూసింది. ఆవిడ ఏంటావిడ, ఇంతకు ముందు ఓసారి ఈ ఊరు వచ్చి 2 రోజులు ఉన్నప్పుడే పరిచయం అయింది సుబ్బమ్మకి ఇంటావిడ. రండి పిన్నిగారు, రండి కూర్చోండి అంటూ సుబ్బమ్మ కోడలు ఆవిడికి మర్యాదలు చేస్తూనే, వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు, ఆ పల్లెటూళ్ళలో ఈ వయసులో వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు కదా, ఇక్కడుంటే మాకు కూడా పెద్ద దిక్కుగా ఉంటారని తీసుకొచ్చేశాం పిన్నిగారు అంటూ కోడలు మాటల్లోకి దిగింది. సరే తల్లి, ఇంతకీ నేను పని మీద వచ్చానమ్మా. అదేమిటంటే ఈ ముందు జాగాలో ఉన్న మామిడి చెట్టు కొట్టించి అక్కడ ఓ షెడ్డు దింపి వీధి వైపు తలుపులు పెట్టించాలనుకుంటున్నాం. ఆ షెడ్డుని
కిరాణా కొట్టు పెట్టుకోవడానికి శ్రేష్ఠికి అద్దెకిస్తే 150 అద్దొస్తుంది. ఏదో వేడి నీళ్లకు చన్నీళ్లుగా ఉంటుంది కదమ్మా. పనివాళ్ళని తీసుకుని 4-5 రోజుల్లో మళ్ళా వస్తాను, అప్పుడు కలుస్తానులే మీ అత్తగారిని అంటూ వెళ్లిపోయింది. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత చెట్టు కింద మంచం వేసుకుని నడుము వాలుస్తున్న సుబ్బమ్మ చెవిలో ఆ వార్త చేర్చింది ఆమె కోడలు. అదేం ఆలోచనే తల్లి, పచ్చటి చెట్టు కొట్టి ఇల్లు కట్టుకోవడమేమిటి? అవ్వ మాయదార ఆలోచన అని. ఆదాయం ఆ చెట్టు కూడా ఇస్తోంది కదుటే, కాసిన కాయలన్నింటినీ బంకులు దిబ్బ వాళ్ళకి అమ్మేస్తోందిగా. ఇంకే దొబ్బుడాయి. సుబ్బమ్మ మాటలు నిజమే. ఆ పెరట్లో ఉన్న కొబ్బరికాయలు, మామిడికాయలు, నిమ్మకాయలు కూడా ఎప్పటికప్పుడు ఆ ఇంటావిడ వచ్చి కోయించి అమ్మేస్తూ ఉంటుంది. నిజమేననుకోండి అత్తయ్యా, కాని వాళ్ళిల్లు వాళ్ళిష్టం, మనమేం చెప్తాం? చెప్పినా వినే రకం కాదు. మనకిష్టం లేకపోతే ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటుంది కూడాను. ఇప్పుడు ఉన్న పళంగా ఎక్కడికి పోతాను చెప్పండి. ఇంట్లో అద్దెకున్న వాళ్ళందరి అభిప్రాయము ఇదేను, మన ఇంటి అద్దె పెంచటం లేదుగా, అదే 10,000. ఆవిడ అక్కడ షెడ్డే వేసుకుంటుందో, గంగలోనే దూకుతుందో, మనకెందుకు అంటూ సరిపెట్టుకున్నారు అద్దెల వాళ్లంతా. సుబ్బమ్మ మాత్రం ఊరుకోలేకపోయింది. అసలు పచ్చని చెట్టు కొట్టడం మంచిది కాదు. కాళిదాసు తాను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు. అలాగా మీ ఇంటావిడ కుటుంబం అంతా చెట్టు మీద కూర్చుని ఏకంగా చెట్టే నరికేస్తానంటోంది. తర్వాత తానేమీ కాళిదాస్ అయిపోతుందనుకోవద్దని చెప్పు. ఈ భూమి మీద మనకే కాదు, సమస్త జీవరాశులకి జీవించే హక్కు ఉంది. చెట్లు నరికేస్తే ఆ పక్షులెక్కడికి పోతాయి? అలా చెట్టు నరికి ఇల్లు కట్టుకోవడం నా దృష్టిలో గోహత్యా పాపం వంటిది, అందరికీ అదిష్టం కూడాను అంటూ ఓ నిట్టూర్పు విడిచింది సుబ్బమ్మ. అప్పటికి సమాధానపడిందే గాని మనసంతా కకావికలమైపోయి ఉంది. తనకి తెలిసి తన ఇంట్లో ఎప్పుడు ఏ చెట్టు మీద కత్తివాటు పడలేదు, అసలు ఆలోచనే రాలేదు. 4 రోజుల తర్వాత మళ్లీ ఇంటావిడ అన్నట్టుగానే ఓ ఇద్దరు పనివాళ్లతో వచ్చింది. వాళ్లకు కాసేపు ఆ పెరడంతా చూపించి ఏమిటేమిటి చెయ్యాలో చెప్పి, ఇదిగో పని 2 రోజుల్లో అయిపోవాలారా అంటూ పని పురమాయించింది. ఒకడు గొడ్డలి సాన పెడుతుంటే ఇంకోడు కొలతలు తీసుకునే పనిలో పడ్డాడు. అంతలో సుబ్బమ్మ అక్కడికి వచ్చింది. చెట్టు కింద మంచం వేసుకుని కూర్చుని, కూర్చో తల్లి, మొన్న నువ్వు వచ్చినప్పుడు నేను వంట పనిలో మునిగిపోయాను, మా కోడలు చెప్పిందమ్మా అంటూ పిచ్చాపాటి మొదలెట్టింది ఇంటావిడితో. ఈ ఊరు రావడానికి ముందు ఉత్సాహమే లేదమ్మా, కాని ఇల్లు చూసిన తర్వాత అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా కనబడలేదు. ఈ చెట్లు, చల్లటి గాలి, కోనేరుగట్టు, అబ్బా అంతా బాగున్నాయి, ప్రాణం హాయిగా ఉంది. ఆ మామిడి చెట్టు కింద మంచం వేసి పడుకుంటే స్వర్గం జానుడు దూరంలో ఉన్నట్టుంటుందనుకో. సుబ్బమ్మ మాటలు ఇంటావిడికి అర్థమయ్యేసరికి సమయం పట్టింది. మళ్లీ సుబ్బమ్మే అందుకుంది, మనకవసరమైన ప్రాణవాయువును ఈ చెట్లే ఇస్తాయమ్మా, పైపెచ్చు మనం వదిలేసిన బొగ్గు పులుసు వాయువుని అవి తీసుకుంటాయి, అంతేకాదు మనకు కూడు గుడ్డ కూడా చెట్లే ప్రసాదిస్తున్నాయి. నీకు తెలుసో లేదో నాకు తెలియదు గాని నాకా పిల్లలు లేరు. రామేశం మాకు దత్తుడు, కానీ నాకు పిల్లలు పుట్టలేదని ఎన్నడూ అనిపించలేదనుకో. పెంచుకున్నవాడు చదువులకని రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినప్పుడు కూడా ఒంటరితనం అనిపించలేదు మాకు. మా ఇద్దరి చుట్టూ ఈ చెట్లు, పక్షులు కాపలా కాసాయి. ఇక మా ఇద్దరికి వయస్సు మీరిపోయింది, ఆయనకి కాస్త మగ సాయం అవసరమా? అందుకే వచ్చేశావమ్మా ఇక్కడికి. సుబ్బమ్మ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ అంది కదా, మా మనవాళ్ళు చదువుతూ ఉంటే విన్నానమ్మా, అశోకుడనే మహారాజు గారు 100 సంవత్సరాల క్రితమే బాటసారుల కోసం మొక్కలు నాటాడుట. ఆయనకి కోటలు కట్టుకునే ఆలోచనలు ఉండుంటే నిక్షేపంగా కట్టుకునేవాడు కాదు, తన ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కదా ఓ రాజుగా అన్ని మంచి పనులు చేశాడు. ఆ రాజుగారు దైవాలోచన చేశారు గనకే ముందు తరాల వాళ్లకు కూడా ఆదర్శంగా నిలిచాడు. చెట్లు పెరగడానికి సమయం పడుతుందే గాని కొట్టడానికి నిమిషం చాలదు.
ప్రకృతి ఇచ్చిన ఈ సంపదని పోగొట్టుకోవడం పెద్ద కష్టం కాదు. అలాగే ఈ వనాన్ని ఎడారి చేయడం కూడా పెద్ద కష్టం కాదు. అందుకు నీ ఆలోచన ఒక్కటి సరిపోతుంది. కాని ఎడారిని వనం చేయడం అంత సులువు కాదు తల్లి. అప్పటి వరకు సుబ్బమ్మ మాటలు వింటున్న ఇంట్లో వాళ్లందరూ ఇంటావిడ ఏం రాద్ధాంతం చేస్తుందో అని అడలిపోయి లోపలికి వెళ్ళిపోయారు. సుబ్బమ్మ అదేమీ గమనించలేదు. తన ధోరణిలో మాట్లాడుతూనే ఉంది. మీలాంటి చదువుకున్న వాళ్ళకి చెప్పేటంత పెద్దదాన్ని కాదుగాని, మా నాయనమ్మ బంగారు గుడ్డు బాతు కథ చెప్పేది. బంగారు గుడ్డు పెడుతున్న బాతుని అవివేకంతో కోసేస్తే ఏం జరిగిందో, ఇది కూడా అంతేను. అయినా ఓ మాట చెప్తానేమనుకోకే, ఇంటి గుమ్మానికి మామిడాకులతో తోరణం కట్టాలి గాని కొత్త గుమ్మం ఎత్తడానికి ఆ చెట్టును కొట్టక్కర్లేదు తల్లి. అసలు ఇంటి నిండా చెట్లుంటే అవే పచ్చతోరణాలుగా ఉంటాయి. ఆ మాటలు వింటూనే పనివాడు చేతిలో గొడ్డల్ని పక్కకు పారేసి సుబ్బమ్మ వైపుకు తిరిగి చేతులు జోడించి నమస్కారం పెట్టి వడివడిగా నడుచుకుంటూ బయటికెళ్ళిపోయాడు. ఇంటావిడికి నోటంటా మాట రాలేదు. ఆవిడ వర్షించిన కళ్లల్లో సుబ్బమ్మ రావి చెట్టు కింద అమ్మవారిలా కనిపించింది. అయ్యకో నీరు చేతులు జోడించింది. వసంత వల్లరిలో జయంతి ప్రకాశ శర్మ గారు రచించిన కథ పచ్చతోరణం విన్నారు. ఈ కథపై మీ అభిప్రాయాలను స్పందనను నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా. అలాగే ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అన్నట్టు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదూ. థ్యాంక్ యూ.